నమస్కారం. యాక్ట్ న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. ఈ నెల 6 నుండి బాపట్లలో బ్రహ్మానంద తీర్థ స్వామివారి 140వ జయంతి వేడుకలు. పర్యావరణ పరిరక్షణకై విద్యార్థుల ర్యాలీ. బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమం. రాష్ట్ర స్థాయిలో బాపట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ. అభినందించిన అధ్యాపకులు, యాజమాన్యం. బాపట్ల ఇమ్మడి శెట్టివారి పాలనలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనులు. బాపట్ల వేద పాఠశాలలో పరమహంస పరిభ్రాజకాచార్య బ్రహ్మానంద తీర్థస్వామివారి 140వ జయంతి మహోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. భక్తులు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. శ్రీ శంకర విద్యాలయం 1916లో శ్రీ బ్రహ్మానంద తీర్థస్వామివారిచే స్థాపించాలని సంకల్పించి 1917లో ఇది స్థాపించి ఇప్పటికీ 102 సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా 103వ సంవత్సరం జరుగుతున్నది. ఈ 102 సంవత్సరాల నుంచి సంస్కృతం, వేదాల 4 ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం మొత్తం యథాశక్తిగా విద్యార్థులకి బోధించి చాలామంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో మంచి ఉపాధి కలిగి పొందుతున్నారు. కాబట్టి ఈ రేపటి నుంచి జరిగే బ్రహ్మానంద తీర్థ స్వామివారి జయంతి ఉత్సవాలకి భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలుగుతున్నాం. శంకర విద్యాలయం ప్రతిష్టాపకులైన శ్రీ శ్రీ బ్రహ్మానంద తీర్థ స్వామివారి 140వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉదయం గోపూజ, అనంతరం ఏకరుద్రవార మహాన్యాసం, ఏకరుద్రవారాభిషేకం జరుగుతాయి. తర్వాత తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. సాయంత్రం వచ్చేసి ఆధ్యాత్మిక ఉపన్యాసం, కోటి లక్ష్మణరావు గారి ఉపన్యాసం ఉంటుంది. 7-8 తారీఖుల్లో విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి ఉపన్యాసం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ వచ్చి ఇచ్చేసి తీర్థప్రసాద వినియోగం తీసుకుని ఈ కార్యక్రమాన్ని స్వామివారి గొప్పకు పాత్ర కావాలని కోరుతున్నాను. బ్రహ్మానంద తీర్థుల వారు ఒక సదాశయంతో చక్కటి వేద పాఠశాలను నిర్మించాలనే ఆలోచనతో భావపురికి రావడం, వారి సంకల్పాన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడాను భుజాలకెత్తుకొని శంకర విద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. తీర్థుల వారు చాలా మహిమాన్వితులు. వారికి ఇక్కడ దత్తాత్రేయ ప్రత్యక్షమైన తర్వాత, సాక్షాత్కరించిన తరువాత ఇక్కడ ఒక వేద పాఠశాల నిర్మించాలి. ఈ భావపురి కేవలం భావపురిగా కాకుండా వేద పరిమళాలు వెదజల్లాలి, సమాజానికి
వేద పాఠశాల ఎంతో అవసరం. ఆ వేదాన్ని చదివేటువంటి వాళ్ళకు నిరంతరం కూడా సర్వే జనా సుఖినో భవంతు అంటూ, మరి అలాగే సత్యం వద ధర్మం చర ఎలా ప్రవర్తించాలో చెబుతూ ఉండేటువంటిది వేదం. కనుక వారి ఆదేశానుసారము ఇక్కడ ఒక అద్భుతమైన వేద పాఠశాలను ఏర్పరిచారు. ఇది 103వ సంవత్సరం. 103 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వేద పాఠశాలలు మన ఆంధ్రదేశం మొత్తంలో కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ వేద పాఠశాలల్లో అన్నీ కూడా సక్రమంగా జరగడం లేదు. బాపట్లలో ఉన్న శ్రీ శంకర విద్యాలయం ఒక్కటి మాత్రమే 4 వేదాలను శాస్త్రాన్ని కూడా అభ్యసించడానికి అవకాశాన్ని కల్పించారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బాపట్లలో మెప్మా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తల్లిపాల విశిష్టతను వివరిస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, సిడిపిఓ శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల పురపాలక సంఘంలోని మెప్మా గ్రూప్ ద్వారా తల్లిపాల వారోత్సవాలు మున్నంవారి పాలెంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం వారు ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు ప్రతి చోట నిర్వహించమని మనకు ఆదేశాలు ఇచ్చారు. వాటికి అనుగుణంగానే మనము ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ, ప్రతి ఒక్క బాలింత తల్లిపాల గురించి, వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజెప్పటము, వాటిని ప్రతి ఒక్క బిడ్డకి, పుట్టబోయే బిడ్డకి అందేలాగా ప్రోత్సహించటము, తర్వాత ఆ టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలని తెలియజెప్పడం అనేది ముఖ్యంగా ఈ వారోత్సవాల ఉద్దేశము. మనము మొన్న అంగన్వాడీ టీచర్స్ అందరికి కూడా ఈ కార్యక్రమం మీద అవగాహన కల్పించడం జరిగింది. అలానే ఈరోజు మెప్మా సిబ్బంది కూడా వారి యొక్క గ్రూప్ మెంబర్స్కి, వారి యొక్క కార్యకర్తలతో ప్రతి ఒక్క ఇంటికి ఈ యొక్క విషయం తెలియజేసేలాగా చేయాలని మనం ఈ వారోత్సవాలు అనేది నిర్వహిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా చేసే తల్లిపాల వారోత్సవాలు స్త్రీ సంక్షేమ శాఖ ద్వారా 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా అవగాహన కలగజేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రతిరోజు కూడా ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ద్వారా, వారోత్సవాలు అంటే వారం మొత్తం ఉత్సవంలాగా చేసుకునే విధంగా ఒకరోజు ర్యాలీ, ఒకరోజు ఎగ్జిబిషన్ ద్వారా, ఒకరోజు అడాల్సెంట్ గర్ల్స్కి కూడా అవేర్నెస్ చేయడం ద్వారా ప్రజల్లో ఈ తల్లిపాలను ప్రోత్సహించడం, తర్వాత తల్లిపాలు తీసుకునే విధంలో బిడ్డకి ఆ విధానాలని అమలు చేసేలాగా, ప్రతి ఒక్క తల్లి కూడా బిడ్డకి డబ్బా పాలు పట్టకుండా ఉండేలాగా చేయటంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా మేము తెలియజేస్తాం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరుతూ బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు బాపట్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో విద్యార్థినులు, అధ్యాపకులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరుతూ బాపట్ల ఉమెన్స్ కళాశాల విద్యార్థినులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ నల్లమోతు కవిత అన్నారు. అధ్యాపకులు కృష్ణకుమారి, విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. With a plant, we can save the many lives. Why? Because every day, so oxygen is reducing day by day, and next to the pollution in the environment is increasing. So our motto is to plant as many number of trees as we can. So with that motto, our college management is willing to plant a tree. We are going to conduct this plantation program. So every year, so in this academic year, with the help of NSS support, so we have 200 students in this program, in this unit. So every year we plant more than 1,000, so all over city as well as adapted villages. So NSS Bapatla Women's Engineering College, NSS 2 units unit 1 lo 100 members,
యూనిట్ 2లో 100 మెంబర్స్ ఉన్నారు. ఈ 200 మెంబర్స్తో మేము కాలేజ్ క్యాంపస్లోనే కాకుండా ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది అడాప్టెడ్ విలేజెస్లో కూడా చేస్తూ ఉన్నాము. మరి 3 ఇయర్స్ నుండి ఎన్ఎస్ఎస్ రన్ అవుతూ ఉందండి. మేము చెప్పేది ఏంటంటే ఇది స్వచ్ఛ పక్వాడాలో భాగంగా ఈరోజు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అందరికీ చెప్పేది ఏంటంటే మొక్కలు పెట్టడమే కాకుండా వాటిని పెంచడం, అవి పెరుగుతున్నాయో లేదో కేర్ తీసుకొని పెంచడం అనేది చేయాలి. ఎన్ఎస్ఎస్ నుండి మేము ఇలాగ ఈ ప్రోగ్రామ్స్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లాంటేషన్ ప్రోగ్రామ్ వచ్చేసి స్వచ్ఛ పక్వాడలో భాగంగా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది మా కాలేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్లాంటేషన్ యొక్క మెయిన్ చెట్లని నాటడం యొక్క మోటో ఏంటంటే మనం చెట్లను నాటితే చెట్లు మనల్ని రక్షిస్తాయి. సో చెట్లను నాటడం వలన వర్షాలు కురుస్తాయి, వర్షాలు కొట్టడం వలన వ్యవసాయం బాగా జరుగుతుంది, దానివల్ల రైతులు కూడా చాలా మంచి లైఫ్ని కొనసాగిస్తూ ఉంటారు. సో మా కాలేజ్లో ఇలా చెట్లు నాటడం అనేది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇది మా నేషనల్ సర్వీస్ స్కీమ్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పర్యావరణంలో కాలుష్యం అనేది ఎక్కువైపోతుంది. దేనివల్ల ఎక్కువవుతుందంటే వెహికల్స్ అనేవి పెరగడం వల్ల ఎక్కువవుతుంది. సో దానివల్ల మనకు కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ అనేది పెరుగుతుంది. దాన్ని రిడ్యూస్ చేయడం కోసం ఈరోజు మేము ప్లాంటేషన్ చేసి ఆక్సిజన్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఓజోన్ పొర కూడా రెడ్యూస్ అయిపోతుంది. రెడ్యూస్ అవ్వడం వల్ల యూవీ రేస్ అనేవి మనకు డైరెక్ట్గా పడితే మనుషులకు కానీ యానిమల్స్కి కానీ వేటికైనా కూడా ఇబ్బందే. సో అందుకని వాళ్ళ మేము ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నాం. ఫ్రమ్ 200 స్టూడెంట్స్లో మేము కోఆర్డినేట్స్గా ఉంటున్నాము. ఇంకా ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ప్రతి మంత్ ఖచ్చితంగా మేము జరుపుతున్నాము మా కాలేజ్లో. ఇంకా అవుట్ సైడ్ వెళ్ళి అడాప్టెడ్ విలేజెస్లో కూడా హెల్ప్ చేస్తున్నాం. ప్లాంటేషన్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ మా కాలేజ్లో కానీ ఎక్కడన్నా గ్రీనరీ ఎక్కువగా ఉండడం వల్ల ఆక్సిజన్, ఇవన్నీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఆక్సిజన్ అనేది మనకు చాలా హెల్ప్. ఇంకా ఫర్దర్గా ఆక్సిజన్ దొరకకపోతే కష్టమవుతుంది కాబట్టి లైఫ్స్. సో ఆక్సిజన్ కోసం మనం ప్లాంటేషన్ ఎక్కువ చేయాలి. డైలీ అట్లీస్ట్ వాటర్ పోయడం, ఆ ప్లాంట్ నాటినా కానీ ఇంకా వాటర్ పోసి ఇంకా దానికి కొంచెం అది పెరిగి కొంచెం దానికి హెల్ప్ఫుల్గా ఉంటే మనం హెల్త్ కేర్ తీసుకోవడం వల్ల మనం కూడా హెల్ప్ఫుల్గా ఉంటాము. మూడు 370 ఆర్టికల్ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని బాపట్ల బీజేపీ అభిప్రాయపడింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీకి అభినందన తెలియజేశారు. భారతదేశ చరిత్రలో ఈరోజు ఒక శుభదినంగా, ఒక చారిత్రాత్మక దినంగా భావించడం జరుగుతుంది. ఎందుకంటే 60 ఏళ్ళ నుంచి భారతదేశంలో ఉంటూ భారతదేశం యొక్క పన్ను ఆ యొక్క రాష్ట్ర అభివృద్ధికి, ఆ రాష్ట్ర పురోభివృద్ధికి, ఆ రాష్ట్ర ప్రజల యొక్క సురక్షతకు, ఆ రాష్ట్ర ప్రజల యొక్క రకరకాల అభివృద్ధి కార్యక్రమంలో వెచ్చించినటువంటి సొమ్ముతో తింటూ ఈ భారతదేశంలో వేరువేరుగా మాట్లాడుతూ భారతదేశాన్ని వేరువేరుగా కించపరుస్తున్న అక్కడ రాజకీయ నాయకుడిని చంపపెట్టడం లాంటిది 370 ఆర్టికల్ను రద్దు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క నిర్ణయం ద్వారా 370 ద్వారా లభించేటువంటి కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఈ రోజుతో రద్దవడం ఇది ఒక చారిత్రాత్మక విషయం. అలానే కాశ్మీర్ ప్రజల యొక్క, అలానే భారతదేశ ప్రజల వంచ నెరవేరినట్టుగా అయింది. ఈరోజు భారతదేశ ప్రజలకు ఎలాంటి హక్కులు అయితే ఉన్నాయో, అలానే కాశ్మీర్ ప్రజలకు, భారతదేశ ప్రజలకు కూడా అలాంటి సమాన హక్కులు లభించినటువంటి అవకాశం జరిగింది. అక్కడ ఆస్తులు కొనడానికి కానీ, అక్కడ స్థిర నివాసం ఏర్పరచడానికి కానీ, అక్కడ ఇండస్ట్రీలు ఏర్పరిచి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అవకాశం కానీ, అన్ని రకాల అవకాశాలు భారతదేశపు విడి ప్రాంతంలో ఎలా అయితే జరిగిందో ఈరోజు కాశ్మీర్లో కూడా అనుభవించే అవకాశం వచ్చింది. కేంద్రపాలిత చట్టసభలు ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ను, అలానే చట్టసభ లేని ప్రాంతంగా లడాక్ను ప్రకటించడం ద్వారా పూర్తి చట్టం, భారతదేశం చట్టం ఆ యొక్క కాశ్మీర్ ప్రాంతంలో అమలు జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రతి చట్టానికి కాశ్మీర్ ప్రజలు, అలానే లడాక్ ప్రజలు కూడా అనుభవించి చట్టం ద్వారా లభించే ప్రతి ఒక్క ఉపాధి అవకాశాన్ని కూడా పొందుకొచ్చేటువంటి అవకాశం ఈరోజు భారత ప్రజలకు ఎలాగే లభించిందో, అలానే కాశ్మీర్ ప్రజలకు, లడాక్ ప్రజలకు కూడా లభించడం చాలా గొప్ప విషయం. ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయం గతంలో మనం చూసాం. ఈ యొక్క మొట్టమొదటి ఆ రోజు హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 540 పైచిలుకు యొక్క స్వతంత్ర ప్రతిపత్తి గల
రాజ్యాలను భారతదేశంలో కలిపి ఒక చరిత్రను సృష్టిస్తే ఈరోజు అలాంటి గొప్ప నిర్ణయాన్ని ఇచ్చినటువంటి హోంమంత్రి అమిత్ షా గారికి కూడా గొప్ప కృతజ్ఞతలు. భారతదేశ చరిత్రలో ఇది ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుంది. భారతీయ జనతా పార్టీ శాఖ ఈరోజు నరేంద్ర మోడీ గారికి అలానే అమిత్ షా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతుంది. రాష్ట్ర స్థాయిలో బాపట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నెల్లూరు వారు నిర్వహించిన మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అండ్ జీకే ఒలింపియాడ్ టెస్టుల్లో మా విద్యార్థులు పాల్గొని విశేషంగా ప్రతిభను కనబరిచారని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాము. అందులో అత్యధికంగా రాష్ట్ర స్థాయిలోను, జిల్లా స్థాయిలోను మొత్తం 9 మంది విద్యార్థులకు బహుమతులు సాధించడం జరిగిందండి. వాళ్ళని మేము మా టీచర్లు అందరూ మేము అందరూ అభినందిస్తున్నాము. పూర్ణస్థాయి శ్రీలక్ష్మి స్టడీ 7th class. I got district 3rd. Very happy to thank I am Roja Parvati studying 10th class from our society Babatla Public School. I achieved state 4th. Yesterday we received this award in Nellore. So many schools participated, but our school got so many awards rather than all schools. So I am feeling very proud. I want to thanks to our teachers, principal and our management. Thank you. From 5th A, I am very happy to get this prize from Nellore. I brought in that very schools participated, but in our school only got very many rewards. Tejasvi Tarun, I am studying in the Babatla Public School. I got state 2nd in English and GK knowledge Olympiad prize. I am very proud to be get this award in state wisely. So many schools are participated, but our school only got many awards. Program lo manchi prizes ko teeskuni public school oka kyati anis andhra lo manchi result teesradaniki todpadutunnaru. Vellu itlane anni programs conduct cheskuni palgoni public school oka peru nilabettarani. స్నేహాన్ని మించింది లేదు లోకాన, బంగారం కంటే మిన్న అది తూకాన. స్నేహబంధాన్ని, చదువుకున్న రోజులను స్మరించుకుంటూ పూర్వ విద్యార్థులు అపూర్వంగా కలుసుకున్నారు. 3 దశాబ్దాల తర్వాత ఈ అర్ధన ఆత్మీయ కలయికతో వారంతా సంతోషంగా గడిపారు. 3 దశాబ్దాల కిందట కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు అందరూ స్నేహితుల దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఒక కార్యక్రమంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. నిడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. బాపట్ల ఇమ్మడి శెట్టివారి పాలనలో దేవస్థానంలో సోమవారం విశేష పూజలు జరిగాయి. అంకమ్మ తల్లి, రేణుకమ్మ తల్లి, పోతురాజు వాళ్ళ సంప్రోక్షణ కార్యక్రమం జరిగింది. భక్తులు వేలాదిగా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 6 నుండి బాపట్లలో బ్రహ్మానంద తీర్థ స్వామివారి 140వ జయంతి వేడుకలు. పర్యావరణ పరిరక్షణకై విద్యార్థుల ర్యాలీ, బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమం. రాష్ట్ర స్థాయిలో బాపట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ, అభినందించిన అధ్యాపకులు, యాజమాన్యం. బాపట్ల ఇమ్మడి శెట్టివారి పాలనలో ఘనంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్త జనులు. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి యాక్ట్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.